వెల్కమ్ టు లలితాస్ కిచెన్. చింతకాయల చారు. చింతకాయలు 150 grams, ఉల్లిపాయ 1, 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 5 వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి, చిన్న బెల్లం ముక్క, ఆయిల్, సాల్ట్ తగినంత. ముందుగా ఒక గిన్నెలో చింతకాయలను ముక్కలుగా చేసుకుని దానిలో తగినన్ని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి 3 మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి. ఇది చల్లారిన చింతకాయలండి. దీన్ని బాగా నలిపి చల్లని వాటర్ వేసి రసం తీసుకోవాలి. ఇది తీసి పెట్టుకున్న చింతకాయల రసము. ఇలా పిప్పి మిగులుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, నలిపి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇది కాస్త మగ్గనివ్వాలి. పసుపు, తీసి పెట్టుకున్న చింతకాయల రసం పోయాలి. చారుకు సరిపడినంత ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసలనివ్వాలండి. ఇది మసిలేలోపు మనము బియ్యపు పిండిలో తగినన్ని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా లూజ్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మసిలే చారులో బియ్యపు పిండి పేస్ట్ని వేసి కలపాలి. ఇది చారు చిక్కదనం వస్తుంది. బాగా మసలనివ్వాలి. బెల్లం ముక్క. చారులో వగరతనం పోయి స్వీట్నెస్ రావడానికి బెల్లం ముక్క యూజ్ చేశాము. బాగా మసలనివ్వాలి. కొత్తిమీర, బాగా మసిందండి. చారు రెడీ అండి. చింతకాయ చారు రెడీ. ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.